హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్ణ కిష్ణ టిప్స్. అన్ని మాసాల్లోకి మనం ఏ దానం చేసినా మనకి 100 రెట్లు ఫలితమిచ్చే మాసం ఏమిటి అంటే అది కార్తీక మాసం. ఈరోజు లాగొచ్చేసి కార్తీక సోమవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము చేసిన ఏమేమి పనులు చేసామనేది మీతో షేర్ చేసుకోబోతున్నాము. అలాగే నేను చేసిన శివదేవుడి పూజ, ఆదివారం సాయంత్రం మేము చేసుకున్న త్రినాథమేళ ఎలా చేసుకున్నాము, మా పద్ధతిలో మేము ఎలా చేసుకుంటామనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఆదివారం సాయంత్రం అండి. నేను ఇంట్లో దీపం పెట్టేసుకుని, అలాగే తులసికోట దగ్గర కూడా దీపం పెట్టేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళానన్నమాట ఆకాశ దీపం పెట్టడం కోసం. నేను ఆకాశ దీపం పెట్టి వచ్చేసరికి మా వారైతే త్రిమూర్తుల పూజకి అయితే అన్నీ రెడీ చేశారు. చూసారు కదా, 3 చెంబులు పెట్టుకోవాలన్నమాట. ఆ 3 చెంబులు ఒక చెంబుకి అయితే అడ్డంగా నామాలు పెట్టుకోవాలి, మిగిలిన 2 చెంబులకి కూడా నిలువుగా పెట్టుకోవాలి. అడ్డంగా ఎందుకు పెట్టుకోవాలంటే శివుడికి అడ్డంగా బొట్టు ఉంటుంది కాబట్టి అలా పెట్టుకోవాలి. ఆ కొబ్బరికాయల మీద ఆ చెంబుల మీద 3 కొబ్బరికాయలు పెట్టుకోవాలి. అలాగే వెనకట్ల త్రిమూర్తులు ఫోటో పెట్టుకోవాలి, మర్రి కొమ్మ, మామిడి కొమ్మ కూడా పెట్టుకోవాలి. మేమైతే చెంబుల మీద కొబ్బరికాయలు పెట్టుకుంటాము, చాలామంది కొబ్బరికాయలు పెట్టుకోరండి. అలాగే 3 మట్టి ప్రమిదలు తీసుకుని దాంట్లో గుడ్డ ఒత్తి వేసుకోవాలి, అంటే ఒక క్లాత్ని కట్ చేసి ఒత్తులా వేసుకోవాలి, నువ్వుల నూనె వేసుకోవాలి. నేనైతే 4 దీపాలు పెట్టాను, ఇంకొకటి వినాయకుడి పూజ కోసం అని చెప్పి 4 దీపాలు పెట్టాను. 3 మట్టి చిలుమలు పెట్టుకున్నాను, దాంట్లోనే మనం ధూపం వేసుకోవాలి కాబట్టి. మా వారైతే పూజకి ఇలా రెడీ చేశారు. అలాగే ఇవైతే మర్రి ఓడలన్నమాట. వైజాగ్లో మర్రి ఓడలు కూడా ఈ చెంబులో వేసుకుంటారండి అని మా వాచ్మెన్కి తెమ్మని చెప్తే మర్రి ఓడలు కూడా తీసుకొచ్చి ఇచ్చారనమాట. అందుకే ఇంకా మర్రి ఓడలు కూడా పెట్టేశాను. అలాగే 3 తాంబూలాలు రెడీ చేసుకుని అటుకులు కూడా 3 దగ్గరలో అయితే నైవేద్యంగా పెట్టాను. ఇంకొక తాంబూలం అయితే వినాయకుడికి అలా 4 తాంబూలాలు అయితే పెట్టుకున్నాను. ముందుగా వినాయకుడి పూజ అయితే పూర్తి చేసుకున్నాము, తర్వాత త్రిమూర్తుల దగ్గర కూడా దీపం వెలిగించేసుకుని త్రిమూర్తుల పూజ. ముందుగా విష్ణువుని పూజించాలి కాబట్టి విష్ణుమూర్తిని, తర్వాత బ్రహ్మ మహేశ్వరుని కూడా పూజించుకున్నాము. అలాగే మన త్రిమూర్తుల పూజలో ఏంటంటే ఎడమ వైపునే వినాయకుని పెట్టుకోవాలి కాబట్టి ఎడమ వైపుని పెట్టారు. అది నేను మీకు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు అష్టోత్తరం చదువుకుని ముందుగా విష్ణు, బ్రహ్మ, మహేశ్వరుని కూడా పూజించేసుకుని అగరత్తుల ధూపం చూపించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేసిన తర్వాత త్రినాథ కథ చదువుకుని ఇప్పుడైతే మనము హారతి ఇచ్చుకోవాలి. అలా హారతి ఇచ్చేసుకున్న తర్వాత ఈ 3 మట్టి చిలుమల్లో నేనైతే నిప్పులైతే రాజేసి పెట్టాను. దాంట్లో ఇప్పుడైతే ధూపం వేస్తున్నాము. ధూపానికి ఏది వాడాలో అందరికీ తెలుసు కదండి, ఆ పేరు చెప్పకూడదు కాబట్టి నేనైతే దాని నేమ్ అయితే చెప్పడం లేదు. దాంతో ధూపం అయితే వేసేసాము. మేము షాపుకి వెళ్ళినప్పుడు కూడా మాకు త్రిమూర్తుల మేళాకి త్రిమూర్తుల నైవేద్యం ఇవ్వండి అని చెప్పి అడగాలన్నమాట. దాని పేరు అయితే డైరెక్ట్గా చెప్పకూడదు. నేనైతే త్రిమూర్తుల మేళ ఒక మేళయే చేస్తున్నానండి. ఆదివారం సాయంత్రం ఒకరోజు ఉంచేసి, అంటే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడిని కదిపేసి తీసేస్తాను. మా ఊర్లో ఏంటంటే 3 మేళాలు అనుకున్నారనుకోండి, ఆదివారం, సోమవారం, మంగళవారం చేస్తారు. వైజాగ్లో ఏంటంటే 3 మేళాలు అనుకుంటే 3 ఆదివారాలు చేస్తారు, లేదంటే ఒకే రోజున 3 మేళాలు అనుకుంటే 9 ప్రమిదలు పెట్టి అయితే ఇక్కడ పూజ అయితే చేసేస్తారు. అందుకే నేనైతే ఒక మేళా ఎప్పుడూ చేస్తాను, ఒక ఆదివారం మాత్రం పూజ చేస్తాను. ఇదైతే నెక్స్ట్ డే సోమవారం తెల్లవారుజామున అనమాట. ఆ రోజు అయితే నేను 3 గంటలకు లేచి ముందుగా శివదేవుడి పూజకి అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాను. చూసారుగా, శివదేవుడి పూజకి అవసరమైంది మారేడుపత్రి, అలాగే 3 రకాల పువ్వులు. నేను 3 రకాల పువ్వులు పెట్టేసి స్వామివారికి దగ్గర పీట వేసేసి పీట మీద స్వామివారి పటం పెట్టేసి విఘ్నేశ్వరుని కూడా పెట్టుకుని వినాయకుడి పూజ పూర్తి అయిన తర్వాత స్వామివారికి అష్టోత్తరం చదువుకుని మారేడు దళాలతో పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ అయిపోయిన తర్వాత ధూపం, అంటే అగరబత్తుల ధూపం చూపించి శివదేవుని కథ చదువుకుని శివదేవుడికి హారతి అయితే ఇచ్చుకుని పూజ అయితే కంప్లీట్ చేశాను. శివదేవుడి పూజ ఇప్పుడు కూడా తెల్లవారుజామునే చేసుకోవాలండి. మనకి కథలు అంత వివరంగా ఉంటుంది కదండి, ఇది ఎప్పుడు కూడా అంటే వెలుతురు వచ్చిన తర్వాత చేయకూడదు అంటారు. అలా శివదేవుడి పూజ పూర్తి అయిన తర్వాత శివదేవుడికి ధూపం వేసేసి నైవేద్యం ఏమిటంటే కొబ్బరికాయ తురుముకుని పెట్టుకోవాలి కదా, అలా కొబ్బరికాయ తురుము పెట్టేశాను. అలాగే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలు, అరటిపళ్ళు, అలాగే ఇంట్లో ఉన్న ఫ్రూట్ ఏమైనా ఉంటే అది కూడా నైవేద్యం పెట్టుకోవాలి. అలా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే టెంపుల్కి అభిషేకం కోసం వచ్చాము. ఇప్పుడైతే టైం 5 అయ్యింది. మేము వచ్చేసరికి చూడండి, జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట. చాలా పెద్ద క్యూ లైన్లు ఉన్నాయి. ఈ లైనే కాకుండా లోపల ఇంకా 5-6 లైన్లు ఉంటాయండి. అవన్నీ రౌండ్స్ తిరిగి లోపలికైతే వెళ్ళాలి. కానీ మాకేంటంటే గుళ్ళో పంతులు గారు అందరూ తెలుసు కాబట్టి మేమైతే ఆ క్యూ లైన్లో ఉండక్కర్లేదు, మేము డైరెక్ట్గా లోపలికైతే వెళ్ళిపోయాము. ఇప్పుడైతే ముందు పూజ అవుతుందన్నమాట. ఈ పూజ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే మా పూజ అవుతుంది. ఇక్కడ పూజ పూర్తి అయింది, హారతి ఇచ్చేసారు. ఇప్పుడైతే మా పూజ స్టార్ట్ అయ్యింది. నేను పంచామృతాలు తీసుకెళ్తాను కదా, ఈరోజు కూడా నేను తీసుకెళ్ళి అన్నీ
కూడా స్వామివారికి వేస్తారండి. అంటే తెలిసిన పంతులు కాబట్టి కొంచెం నేను తీసుకెళ్ళినవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే పూజ అయితే చేసేస్తారు. నేను సోమవారం కానీ ఏ రోజు కానివ్వండి ప్రతిరోజు పంచామృతాలు తీసుకువెళ్తానని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, అలా నేను తీసుకెళ్లిన పంచామృతాలు, చెరుకు రసం, గంధం నీళ్లు, విభూతి నీళ్లు అన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తున్నారు. మనం తీసుకెళ్లిన ప్రతిదీ స్వామివారి దగ్గరికి చేరుతుంది అంటే మనకి కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదండి. అలా అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి అలంకారం చేసేసి ధూపం వెలిగించి నైవేద్యం పెట్టేసిన తర్వాత స్వామివారికి హారతి అయితే ఇచ్చేశారు. ఇప్పుడు మేము కూర్చున్న పూజలో కూడా ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. ఇక్కడ అభిషేకం ఏంటంటే అందరూ కూర్చుని చూస్తారనమాట, టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. అలా స్వామివారి అభిషేకం మంత్రపుష్పం అయిన తర్వాత బయటకు వచ్చేసి ధ్వజస్తంభాల దగ్గర, తులసికోట వద్ద, అలాగే ఇంకా చెట్లు ఉంటాయి కదా, ఇంకా దేవాలయాలు ఉంటాయి కదా, అన్ని దేవాలయాల దగ్గర దీపం అయితే పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇంటికి బయలుదేరి వెళ్ళాను. ఇప్పుడైతే వెళ్తూ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నాకు అసలైన పని మొదలైంది. మా చిన్నోడికైతే రైస్ పెట్టేసి పెరుగన్నం పెట్టేసి వాడికైతే పంపించేశాను. ఇప్పుడైతే నేను ఏం రెడీ చేస్తున్నానంటే చింతపండు నానబెట్టాను, అలాగే బఠానీలు కూడా ముందు రోజు నైట్ నానబెట్టేసి కుక్కర్లో పెట్టి విజులు వేయించేస్తున్నాను. బఠానీలు ఒకవైపు, అలాగే బంగాళదుంపలు ఒకవైపు విజులు వేయిస్తున్నాను, అలాగే రైస్ కుక్కర్లో పులిహోర కోసం రైస్ పెట్టాను. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఎంత హడాడుగా చేస్తున్నాను అనుకుంటున్నారా, అవన్నీ కూడా నేను వీడియోలు మీకు తెలియజేస్తానండి. అలాగే సాంబార్ కోసం అని చెప్పి మళ్ళీ కందిపప్పు కూడా నేను స్టవ్ మీద పెట్టి ఉడకబెడుతున్నాను. అలాగే ఇదైతే ఉప్మా రవ్వ అనమాట, ప్రసాదం చేయడం కోసం దీన్ని కూడా ప్రసాదం రెడీ చేస్తున్నాను. ఇంకొక వైపు సాంబార్ పెట్టాను. అంటే మాకు రెండు బర్నర్ స్టవ్వే కాబట్టి ఒకటి అయిన తర్వాత ఇంకోటి అయితే వెంట వెంటనే రెడీ చేసేస్తున్నాను. అలాగే ఇప్పుడు బంగాళదుంపలు, బఠానీ కూడా ఉడకబెట్టాను కదా, బంగాళదుంపలు అయితే పైన ఫీల్ తీసి పక్కన పెట్టి ఉంచాను. అలాగే ఇప్పుడు మిక్సీ జార్లో నేను మసాలా వేస్తున్నాను చూడండి, జీలకర్ర, ధనియాలు, అల్లం, కొబ్బరి వేస్తున్నాను. ఉల్లిపాయ వాడడం కాబట్టి కార్తీక మాసంలో నేను ఉల్లి దేంట్లోనూ యూజ్ చేయను. అలాగే మనకి కర్రీకి గ్రేవీ కోసం అని చెప్పి ఇది జీడినొక మనకి బయట షాప్లో అమ్ముతారు కదా, ఈ జీడినొక కానివ్వండి లేదా దోసపప్పు కానీ వేసుకుంటే కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది. ఇలా మసాలా పేస్ట్ రెడీ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకుని మనం రెడీ చేసిన మసాలా పేస్ట్ వేసుకుని బాగా వేగించిన తర్వాత ఒక 4 టమాటాలు మిక్సీ జార్లో వేసి టమాటా పేస్ట్ కూడా చేసి వేసాను గ్రేవీ కోసమే. అలాగే ఉడకబెట్టిన బంగాళదుంపలను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఈ మసాలా పేస్ట్, టమాటా పేస్ట్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప పీసెస్, అలాగే ఉడకబెట్టిన బంగాళదుంప, బఠానీ, ఉప్పు, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకుంటే కర్రీ చూసారా ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కర్రీ కూడా చాలా గ్రేవీతో చాలా బాగుంది కదండి. నేను మొబైల్ పెట్టుకునే ట్రైపాడ్ పోయిందని చెప్పాను కదండి, ఆర్డర్ పెట్టేశాను, వచ్చింది సోమవారం నైట్కి వచ్చింది, సాయంత్రం వచ్చింది అనమాట. అందుకే ఇప్పుడు వీడియోలు అంతా కూడా ఒక చేత్తో పట్టుకుని ఇంకొక చేత్తో వంట అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఒకవైపు పులిహోర పోపు వేపుతున్నాను, అలాగే రైస్ రెడీ అయిపోయింది కాబట్టి పోపు అంతా కూడా పులిహోరలో వేసి రెడీ చేసేసాను. నేను వంటలు రెడీ చేస్తుంటే మా వారైతే నేను రెడీ చేసినవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారనమాట. ఇంత హడావుడిగా వంటలు ఎందుకు చేస్తున్నారంటే గుడి దగ్గర ఉన్న పేదవాళ్ళకి ఈరోజు భోజనాలు పంచిపెడదామని చెప్పి. నేనైతే కార్తీక మాసం ఎప్పుడైతే స్టార్ట్ చేశాను అంటే ఈ సంవత్సరంతో నాకు 9 ఇయర్స్ అయ్యిందని చెప్పాను కదండి, అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఇలానే భోజనం పార్సిల్స్ అయితే తీసుకువెళ్ళి మేమే స్వయంగా వంట చేసి అన్నీ కూడా రెడీ చేసి పేదవాళ్ళకి అయితే ఇస్తామండి. నేను కార్తీక మాసం స్టార్ట్ చేసి 9 ఇయర్స్ అయ్యిందని చెప్పాను కదా, 9 ఇయర్స్ నుంచి కూడా ఇలాగే భోజనం పార్సిల్స్ అయితే ఇస్తున్నాము. ఇలా అన్నీ కూడా ప్యాక్ చేసేస్తాము, రైసు, సాంబారు, పులిహోర, స్వీటు, కర్రీ అన్నీ కూడా రెడీ చేసి మళ్ళీ అన్నీ కలిపి ఒక కవర్లో పెట్టేసి దేనికి ప్యాక్ చేసేస్తామన్నమాట. అంటే ఇంకా ప్లేట్లో పెట్టి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా అని చెప్పి ఆ ప్యాకింగ్లో అయితే మేము ఇప్పుడు గుడి దగ్గరికి తీసుకువెళ్తున్నాము. మేము ఎప్పుడు పూజ చేసుకున్న సిద్ధేశ్వర స్వామి పీఠం ఉంది కదా, ఆ పీఠం దగ్గర ఉన్న పేదవాళ్ళకి అయితే ముందుగా ఇచ్చేద్దాము. ఇక్కడ ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిద్దాము, ఒకవేళ సరిపో జనాలు లేకపోతే అని చెప్పి ముందుగా అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే మేము అనుకున్నట్టుగానే ఎక్కువ మంది అయితే పేదవాళ్ళు లేరండి, మొత్తం ఒక 6 6 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇంకా 6 కూడా మేమైతే తీసుకెళ్ళిన పార్సిల్స్ అయితే ఇచ్చేసాము. నేను ఎప్పుడైనా ఏ టెంపుల్కైనా వెళ్ళినా లేదా బయట ఏదన్నా మనకి డబ్బులు అవసరం, పర్సు పోయిందని గట్టా అడుగుతూ ఉంటారు కదండి, అవన్నీ కూడా నేనైతే నమ్మను. వాళ్ళకైతే నేను ఎప్పుడు కూడా నా చేతులతో డబ్బులు ఇవ్వను, ఎందుకంటే మనం డబ్బులు ఇస్తే వాళ్ళు మంచి పనికి యూజ్ చేస్తే పర్వాలేదు, అందరూ అలా ఉండరు కదండి. కానీ మనం ఈ భూమి మీద ఏదైనా సరే మనం ఎంత ఇచ్చినా సరే వాళ్ళు సంతృప్తి పడరు, ఒక్క భోజనం మాత్రమే కడుపు నిండా పెడితే ఇంకా చాలు అనేసి అంటారు కదండి. నాకు అందుకే అనమాట ఎప్పుడు కూడా నేను డబ్బులు అయితే ఇవ్వను, ఒకవేళ వాళ్ళకైనా సాయం చేయగలిగితే సాయం చేస్తాను, లేదా అంతగా ఆకలి అని వస్తే అన్నం పెడతాను, లేదా ఏది పెట్టలేని పరిస్థితులు ఒక టిఫిన్ అయినా సరే కొనేసి వాళ్ళకైతే ఇస్తాను తప్ప డబ్బులు ఎప్పుడు నేను వాళ్ళ చేతికి అయితే ఇవ్వనండి, నాకైతే నచ్చదు.
మేమైతే 11 మందికి భోజనం పెట్టామండి. నేను చేయడం అయితే 15-16 మందికి చేశాను. ఇంకా ఎవరైనా ఉంటే మళ్ళీ పార్సిల్ చేసి తీసుకెళ్దాం అనుకున్నాము. 2 గుడుల దగ్గరికి వెళ్ళి ఇచ్చేసరికి సరిపోయాయి. ఇంక మళ్ళీ పార్సిల్ అయితే చేయలేదు. ఇంకా అందరికి భోజనాలు ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత చూసారు కదా, అసలైన యుద్ధం స్టార్ట్ అయింది. ఇంక ఈ పనులన్నీ చేసుకునేసరికి మళ్ళీ సాయంత్రం అయిపోయింది. ఇంకా గుడికి వెళ్ళి మళ్ళీ ఆకాశదీపం పెట్టాలి కదా. ఈరోజు సోమవారం, నేను ఉపవాసం కూడా ఉన్నాను. ఇంకా ఆకాశదీపం పెట్టుకుని అన్ని దగ్గర దీపాలు పెట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేద్దామని చెప్పి హడావిడికి పనులన్నీ కంప్లీట్ చేసుకుని గుడికి అయితే వచ్చేసానండి. ఇక్కడ ఆకాశదీపం పెట్టేసుకున్నాము. మాకు ఆ రోజు సోమవారం సాయంత్రం వర్షం కూడా పడింది అనమాట. ఫుల్గా వర్షం కూడా ఒక వైపు పడుతుంది. వర్షం పడుతున్నా సరే మేమైతే ఆకాశదీపం పెట్టేశాము. ఆకాశదీపం పెట్టిన తర్వాత శివాలయం విష్ణాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత ఇంటికి వెళ్ళి నక్షత్ర దర్శనం చేద్దామంటే మాకు నక్షత్రాలు రాలేదు వర్షం కాబట్టి. ఇంకా భోజనం చేసేసి ఆ రోజు పనులు అయితే అక్కడితో కంప్లీట్ అయ్యాయి. చూసారు కదా ఫ్రెండ్స్, సోమవారం నాడు నేను ఏం పనులు చేశాను, ఏ కార్యక్రమాలు చేశానని మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.